తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ ఉపకారాల పోటీ కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి సీతారామపురంలో ధనదాసు అనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయన బుద్ధులు మహా చెడ్డవి ప్రతిరోజు ఎవరినో ఒకరిని బాధించి వినోదించడం ఆయనకు అలవాటు అందుకోసం ఆయన డబ్బు చాలా ఖర్చు పెడతాడు కాబట్టి నిత్యం ఎవరో ఒకరు వినోదించడానికి దొరుకుతూ ఉండేవారు ధనదాసు ప్రతిరోజు తన ఇంటి అరుగు మీద కొందరు మిత్రులతో కూర్చుంటాడు డబ్బు అవసరమైన వాళ్లు అక్కడకు వచ్చి ఆయన పెట్టే మానసిక శారీరక హింసలను అనుభవించి డబ్బులు తీసుకుని వెళుతూ ఉండేవారు డబ్బు తీసుకున్న వాళ్లకు కదా ఆ విధంగా క్రమంగా ధనదాసు శత్రువుల సంఖ్య పెరిగిపోయింది ఆ దేశపు రాజుకు మారువేషంలో దేశాటన చేసే అలవాటు ఉన్నది ఒకసారి ఆయన పేదరైతు వేషంలో సీతారామపురం వచ్చి ధనదాసు గురించి విని ఆయన ఇంటికి వెళ్లాడు ఆ సమయానికి ధనదాసు ఎప్పటిలాగే తన ఇంటి అరుగు మీద కొలువుతీరి ఉన్నాడు మారువేషంలో ఉన్న రాజును చూసి ఆయన పేద రైతు అనుకొని ఏరా ఏమాత్రం డబ్బు కావాలి అని అడిగాడు రాజు తడుముకోకుండా పదహారు వేలు ఇయ్యండయ్యా అని అన్నాడు అయితే ముందు నువ్వు వంగి ఎద్దులా తయారవ్వాలి నీ తలకు కొమ్ములు తగిలించి గంగిరెద్దులా అలంకరిస్తాం నీతో పాటు డోలు సన్నాయి వాళ్ళు వస్తారు నువ్వు పదిండ్లకు వెళ్ళి గంగిరెద్దులా ఆడాలి అని అన్నాడు ధనదాసు ఇది వింటూనే రాజు కోపం పట్టలేకపోయాడు ఆయన తన మారువేషాన్ని తొలగించి నేనీ దేశానికి రాజును నీ ఆగడాలను గురించి విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను నువ్వు మనిషివి కావు రాక్షసుడివి నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అనుభవించు అని అన్నాడు ఊహించని ఈ పరిణామానికి నివ్వెరపోయిన ధనదాసు రాజు మీద పడి క్షమించమని వేడుకున్నాడు కానీ రాజులో ఆవేశం తగ్గలేదు ఈలోగా విషయం విని అక్కడికి వచ్చిన గ్రామాధికారి ప్రభు గతంలో ధనదాసు తండ్రి తమ తండ్రిగారికి అనుకోని ప్రమాద పరిస్థితుల్లో సాయపడి ఉన్నాడు ఆ కారణంగా రాజకుటుంబం ధనదాసు కుటుంబానికి ప్రత్యేక రక్షణలు కల్పించింది తమరు మంత్రిగారిని అడిగితే ఈ విషయం చెప్పగలరు ఈ కారణం వల్లనే గ్రామాధికారినైనా నేను కూడా ధనదాసు ఆకృత్యాలను అరికట్టలేకపోతున్నాను ఇప్పుడు ఉన్న బలంగా ధనదాసును క్షమించడం తమకు ధర్మం కాదు చేసిన తప్పులు దిద్దుకునేందుకు ఆయనకొక అవకాశం ఇవ్వండి అని అంటూ రాజుకు నచ్చ చెప్పాడు అప్పటికి శాంతించిన రాజుకు గ్రామాధికారి మాటల్లో న్యాయముందని తోచింది ధనదాసుకు రక్షణ కల్పించడంలో రాజకుటుంబం చేసిన తప్పు కొంత ఉన్నది కాబట్టి ఆయన ధనదాసుకు ఒక అవకాశం ఇవ్వాలనుకుని ధనదాసుతో దుర్మార్గుడా ఈ ఊళ్ళో నీకు పరమశత్రువు ఎవరో ఎన్నుకో ఒక నెల రోజుల పాటు అతడికి నీ చేతనైనంత ఉపకారం చెయ్యి అతడు కూడా నీకు ఉపకారం చేస్తాడు శత్రువుకు ఉపకారం చేయడంలో అతడిని మించగలిగితే నేను నిన్ను క్షమించి విడిచిపెడతాను ఆ తరువాత కాలంలో నిన్ను కాపాడగలిగేది నీ ప్రవర్తన మాత్రమే అని గుర్తుంచుకో అని అన్నాడు అయితే ధనదాసుకు ఊరి నిండా శత్రువులే అయినా వారిలో నుంచి ఒకణ్ణి ఎన్నుకునేందుకు ఆయన శ్రమపడలేదు వెంటనే ప్రమధుడు గుర్తుకు వచ్చాడు ఒకసారి ఈ ప్రమధుడి కాల మీద గాయమయ్యింది సరైన వైద్యం లేక అది పుండుగా మారింది కాయకష్టం చేస్తే తప్ప రోజు గడవని ప్రమధుడు వైద్యుడి దగ్గరకు వెళితే ఆయన పుండు ముదిరింది దీనికి స్వర్ణ భస్మానికి మించిన ఖరీదుగల భస్మం అద్దాలి ఇరవై వరహాలు తెస్తే మందు తయారు చేస్తాను అని అన్నాడు కాయకష్టం కష్టం మీద బతికేవాడికి ఇరవై వరహాలు ఎవరిస్తారు ఇచ్చినా ఆ అప్పును వాడెలా తీర్చగలడు ధనదాసు దగ్గర కాస్త శ్రమపడితే డబ్బు సంపాదించుకోవచ్చని వాడు ఆయన వద్దకు వెళ్ళాడు ధనదాసు వాడితో నీకు ఇరవై వరహాలు ఇస్తాను కానీ ముందుగా నన్ను నీ పుండుకు వైద్యం చెయ్యనివ్వాలి అని అన్నాడు సరేననగానే ఆయన వాడిని స్తంభానికి కాళ్ళు చేతులు కట్టి నిలబెట్టించాడు ప్రమధుడి పుండు మీద ఉప్పు కారం అద్ది నిమ్మకాయ పిండాడు వాడు బాధతో కేకలు పెడుతుంటే చూస్తూ వినోదించాడు అంతా అయ్యాక వాడి చేతిలో ఇరవై వరహాలు పెట్టి కట్లు విప్పి పంపించాడు ఆ వెంటనే ప్రమధుడు ధనదాసు చంప మీద గట్టిగా కొట్టి గతిలేక నీ డబ్బు తీసుకుంటున్నాను నీ ఉపకారాన్ని నేను మాత్రం గుర్తుంచుకోను ఈ రోజు నుంచి నేను నీ మీద పగ సాధించడానికే జీవిస్తాను నువ్వు నాకు పెద్ద శత్రువువి అని అన్నాడు ఇప్పుడు ధనదాసు ప్రమదుణ్ణి ఎన్నుకునేందుకు కారణాలు చాలా ఉన్నాయి వాడికి తన మీద ఎంత పగ ఉన్నదంటే తానెంత ఉపకారం చేసినా వాడు ప్రత్యుపకారం చెయ్యాలని అనుకోడు అంతగా చెయ్యాలనుకున్నా అందుకు తనతో పోటీ పడలేడు కారణం తను భాగ్యవంతుడు వాడు నిరుపేద ఈ కారణాలతో పాటు ఆ ఊళ్ళో తనను తిట్టుకునేవారే తప్ప చెంపదెబ్బ కొట్టిన వాళ్ళెవ్వరూ లేరు ఇలా ఆలోచించి ధనదాసు ప్రమధుడి పేరు చెప్పగానే గ్రామాధికారి కబురు పెట్టి వాడిని రప్పించాడు ధనదాసు రాజుకు పూర్వగాధను చెప్పి ప్రభు నేను నా శత్రువైన ప్రమధుడికి నా శక్తికొద్దీ సాయం చేస్తాను శత్రువునైన నాకు వాడు నేనిచ్చినదేదీ తిరిగి ఇవ్వకూడదని మాత్రం వాడికి చెప్పండి అని కోరాడు గ్రామాధికారి రాజు మరికొందరు ఊరి పెద్దల ముందు ధనదాసు ప్రమదుడు నెల రోజుల పాటు పరస్పరం పోటీపడి సాయపడేందుకు ఒప్పందం అయ్యింది ఈ వ్యవహారాన్ని గ్రామాధికారికి అప్పగించి నెల రోజుల తరువాత తిరిగి వచ్చి పరిస్థితిని పరిశీలించి తన నిర్ణయం చేయగలనని చెప్పి రాజు వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ధనదాసు ప్రవర్తన మారిపోయింది ముందాయన ప్రమదుణ్ణి తన తప్పులన్నీ క్షమించమని కోరుకున్నాడు మరెన్నడూ వాడి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించనని మాట ఇచ్చాడు ఆ తరువాత ఆ ఊళ్ళో తనకున్న అందమైన ఇళ్లలో ఒకటి వాడికి ఇచ్చేశాడు అప్పటి నుంచి ప్రతిరోజు వాడి సంతోషం కోసం వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు వాడిని విందు భోజనానికి పిలిచాడు వాడి పేర రోజు గుడిలో పూజలు అర్చనలు చేయించాడు అలా నెల రోజులు గడుస్తున్నాయనగా చివరి రోజున ధనదాసు పొలంలో రెండెకరాలు వాడి పేర రాసి ఇక మీదట ఇళ్ళు పొలం సొంతం చేసుకుని సుఖంగా రోజులు వెళ్ళవచ్చు అని అన్నాడు ఈ నెల రోజుల్లోనూ ప్రమదుడు మాత్రం ఒక్కసారి కూడా ధనదాసుకు ప్రత్యుపకారం చేయడానికి ప్రయత్నించలేదు ఊరంతా ఇందుకు విడ్డూరబడి డబ్బు లేకపోతే శ్రమదానం చేయవలసింది ప్రమధుడు స్వార్థవరుడు మర్యాద తెలియనివాడు అని అనుకున్నారు గడువుకాలం ముగిశాక రాజు సీతారామపురం వచ్చి జరిగింది విన్నాడు గ్రామాధికారి ఉరివాళ్లందరినీ ఒకచోట సమావేశపరిచాడు అక్కడ రాజు ధనదాసు చేసిన మంచి పనులను మెచ్చుకొని ప్రమధుడిని నువ్వు ధనదాసుకు ఏ విధమైన ఉపకారం చేసినట్టు కనపడలేదు ఎందువల్ల అని అడిగాడు ప్రమధుడు చిన్నగా నవ్వి ప్రభు శత్రువుకు సాయపడాలన్నది ఒప్పందం అయితే మొదటి రోజున ధనదాసు నన్ను క్షమాపణ అడగగానే నేను మా శత్రుత్వం సంగతి మరిచిపోయాను నా శత్రువు కాని వాడికి నేను సాయపడాలన్న ఒప్పందం లేదు కదా అని అన్నాడు ఈ సమాధానానికి అందరూ తెల్లబోయారు ధనదాసు ప్రమధుణ్ణి శత్రువని గుర్తుంచుకోవడం వల్లనే చివరి రోజు వరకు ఉపకారం చేశాడు మొదటి రోజునే శత్రుత్వాన్ని మరచిపోయిన కంటే ఆయన గొప్పవాడెలా అవుతాడు శత్రుత్వాన్ని మరచిపోవడానికి మించిన ఉపకారం ఈ ప్రపంచంలో వేరేదేదైనా ఉన్నదా అలా అందరూ ఆలోచిస్తున్న సమయంలో ధనదాసు లేచి నిలబడి నేను గతంలో ప్రమధుడి ప్రాణాలతో చెలగాటమాడాను అంతటి శత్రుభావము నేను వాడిని క్షమించమని అడిగిన ఒక్క మంచి మాటతో పోయింది ఒక్క మంచి మాటకు ఇంత విలువ ఉందని తెలియక ఇన్నాళ్ళు దుష్టకార్యాలు చేసినందుకు సిగ్గుపడుతున్నాను అని అన్నాడు రాజు ధనదాసును కూర్చోమని ప్రమధుడితో నువ్వు ధనదాసుతో శత్రుత్వాన్ని మర్చిపోవడం గొప్ప విషయం కాబట్టి నెల రోజుల నుంచి ఆయన నీకు మిత్రుడు ఏమాత్రం సంకోచించకుండా ఉపకారం చేస్తున్న మిత్రుడికి ప్రత్యుపకారం చేయాలని నీకు తోచలేదా అని ప్రశ్నించాడు అందుకు ప్రమధుడు ప్రభు గాయం మండుతున్నప్పుడు ఆవేశంలో ఎన్ని తిట్టినా ఆ తరువాత నాకు ధనదాసు మీద కోపం లేదు ఆయన ఇచ్చిన డబ్బుతోనే గాయం నయం కావడం వల్ల ఆయన పట్ల నాకు కృతజ్ఞతాభావం కూడా ఉన్నది నా వంటి పేదవాళ్లకు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయితే తాత్కాలికంగా ఎంతటి బాధనైనా భరించగల శక్తి ఉంటుంది తరచుగా కాక నూటికీ కోటికి ఒక్కసారి వచ్చి మా కష్టాలు తెలుసుకునే మహారాజుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయని నా భయం నేను ఏమాత్రం సాయం చేసినా దానికి ఎక్కువ విలువ కట్టి ధనదాసు మేలును తక్కువ చేస్తే ఆయనకు కారాగార శిక్ష తప్పదు కదా కాబట్టి ఏ విధమైన ప్రత్యుపకారం చేయకపోవడమే నా మిత్రుడికి నేను చేయగల ప్రత్యుపకారం అని అన్నాడు రాజు ప్రమధుడి ఔదార్యాన్ని మెచ్చుకొని చెప్పాలంటే ఈ ఉపకారాల పోటీలో ప్రమధుడే నెగ్గాడు కానీ ప్రమధుడు నెగ్గాలంటే నేను ధనదాసును క్షమించి విడిచిపెట్టాలి ఇక మీదట ప్రమధుడి వంటి వాళ్ళు ధనదాసుల పాలు కాకుండా దేశంలో పేదవాళ్లకు ఉచిత వైద్య రుణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను అని ఊరి చెప్పి తిరిగి రాజధానికి వెళ్ళిపోయాడు